ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్రెండ్ బయలుదేరింది, అవెంజర్స్. అంటే ఇంతకు ముందు మార్వెల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిరీస్లు వస్తూనే ఉంటాయి, ఒక స్టోరీకి ఇంకొక స్టోరీకి లింకప్ చేస్తూనే ఉంటారు. అలానే తెలుగులో కూడా ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి సలార్ మూవీకి, తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి కేజీఎఫ్ మూవీకి ఒక లింకప్ అయితే చేశారు. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ యొక్క సలార్ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అలానే కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుందా అని కూడా ఎంతోమంది అభిమానులు ఏగరగా వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 ఇప్పటికీ అద్భుత విజయాలు సాధించాయి. ఇక ఆ వెంచర్లో రాబోతున్నటువంటి మూడో సినిమా కేజీఎఫ్ 3. ఈ కేజీఎఫ్ 3కి ఈ సలార్ మూవీకి ఏదో ఒక సంబంధం ఉండింది. వీటిని ఒక చోట అయితే లింకప్ చేయబోతున్నారు, అది కూడా కేజీఎఫ్ 3లో లింకప్ చేస్తారు అన్నటువంటి రూమర్ అయితే రీసెంట్గా బయలుదేరింది. కేజీఎఫ్ 3 ముందు ముందు రాబోతుంది అన్న కన్ఫర్మేషన్ అయితే హుంబెలే ఫిల్మ్స్ ఆల్రెడీ రీసెంట్గా నిన్న ఒక టీజర్ రిలీజ్ చేసి అదరగొట్టిందని చెప్పాలి. ప్రశాంత్ నీల్ ఒక ప్లానింగ్తో వెళ్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ సలార్ మూవీ కానీ, నెక్స్ట్ వచ్చే కేజీఎఫ్ 3 మూవీ కానీ సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తాయి. అయితే అటు యష్, ఇటు ప్రభాస్ ఇద్దరు కలిపి కనిపించే సినిమా అయితే ముందు ముందు రాబోతుందని ఒక అంచనాలు అయితే భారీ స్థాయిలో పెంచే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్. ఇదే కానీ జరిగితే దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉందని ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే తీస్తున్నటువంటి ప్రాజెక్టులు ఒకదానికి మించి రేంజ్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్ నీల్. రేపు రాబోయే ప్రాజెక్టులు కూడా అదే రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ తారాస్థాయిలో ఈ సలార్ మూవీ మీద కానీ కేజీఎఫ్ 3 మీద కానీ భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఈ రెండు మూవీస్ కూడా దగ్గర 5,000 కోట్లు రాబట్టడానికి అవకాశం ఉంది అనేది ఒక టాక్ కూడా వినిపిస్తుంది.